హాయ్ అండి, అందరికీ నమస్కారం. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ఒక పాజిటివ్ టైటిల్తో మీ అందరి ముందుకు వస్తుంది ఒక సూపర్ ప్రొడక్షన్ నుంచి. సో వాళ్ళు ఏది పట్టుకున్నా బంగారమేనండి. పోటుగాడు, ఎవరిగోల వాడితే, స్టైల్, ఇలా ఎన్నో సినిమాలు తెచ్చి మిమ్మల్ని అందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేసిన ఆ ప్రొడక్షన్ నుంచి వస్తుంది కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. అంతేకాదండి, ఇందులో మీ అందరి ఫేవరెట్ యాక్టర్స్ కూడా ఉన్నారు. సుధీర్ బాబు అలాగే నందిత దీంట్లో మెయిన్ రోల్స్ చేస్తున్నారు. మరి ఈరోజు ఈ సినిమా గురించి మనకి ఎన్నో ముచ్చట్లు చెప్పడానికి మనతో ఉన్నారు ఈ సినిమా ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ గారు, అలాగే ఈ సినిమా హీరోయిన్, బ్యూటిఫుల్ హీరోయిన్ నందిత. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో చాలా బాగున్నారు, ఇంకా బాగున్నారు. ట్రైలర్స్లో ఇంకా బాగున్నారు. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సో మీ ప్రొడక్షన్ నుంచి వస్తుంది. ఆల్రెడీ మీ ప్రొడక్షన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా హిట్ అయిపోయింది. దెన్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని టైటిల్ చాలా ట్రెడిషనల్గా ఉంది, అందులో అమ్మాయి కూడా ట్రెడిషనల్గా ఉంది, దాంతోపాటు అబ్బాయి కూడా ట్రెడిషనల్గా ఉన్నారు. లవ్ అనేది వెరీ ట్రెడిషనల్ థింగ్ అండి. దిస్ ఇస్ లాట్ ఆఫ్ సాంక్టిటీ లవ్. సో ఈ సినిమా అంత ట్రెడిషనల్గా ఉంటుంది కాబట్టి ఆ టైటిల్ కృష్ణమ్మ. అండ్ మ్యూజిక్ కూడా అంతకంటే ట్రెడిషనల్గా ఉంది, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఇట్స్ దిస్ విల్ బి మ్యూజికల్ ఎంటర్టైనర్ గీతా బేసికలీ. అండ్ అంత ట్రెడిషనల్గా అంటే నేను ఐ వోంట్ రియలీ అగ్రీ విత్ యూ. ఇట్స్ కాట్ ద యూత్ ఫ్లేవర్ ఎక్కువ ఉందని. అంటే ఏంటంటే మామూలుగా స్టోరీ మీరు మ్యూజిక్తో చెప్పేస్తున్నారు. వెరీ ట్రూ. స్టోరీలో మ్యూజిక్ ఉంటుంది బట్ మ్యూజిక్తో స్టోరీ అని చెప్తున్నారు. వెరీ ట్రూ. ఇలా చాలా తక్కువ సినిమాలు ఎప్పుడో చూసాం అలాంటి సినిమాలు. మళ్ళీ ఆ తర్వాత పాత రోజుల్లో వెరీ ఆనెస్ట్ స్వీట్ లవ్ స్టోరీస్ ఇలా ఉంటాయి. సో మళ్ళీ ఈ రోజుల్లో ఇలాంటి సినిమా తీసుకొచ్చారు. వెరీ ట్రూ. సో ఎందుకు అసలు ఈ సబ్జెక్ట్ వినగానే ఫస్ట్ ఈ సబ్జెక్ట్ చేయాలి అని ఎందుకు అనుకున్నారు మీరు? బేసికలీ యూనో ఇట్స్ బీన్ 10 ఇయర్స్ సినీ పరిశ్రమకి వచ్చానండి. ఫస్ట్ మూవీ ఎవడు గోలు అడిగింది అన్నట్టు, లాస్ట్ మూవీ పోతా అనే సాంగ్ పోటుగాడుతో. ఆ 7 సినిమాల్లో ఒక సిన్సియర్ ఆనెస్ట్ ప్రేమ గురించి ఎక్కువ టచ్ చేయాలి, ఎందుకంటే నాకే అవగాహన లేదు ప్రేమ అంటే ఏంది, హౌ, వాట్ ఇస్ ద డెప్త్ ఆఫ్ లవ్ అనేది. అండ్ నౌ ప్రేమ గురించి తీయాలని ఎప్పటి నుంచో సంకల్పించాను. అండ్ లక్కీలీ కన్నడలో ఒక డైరెక్టర్ నన్ను యూనో మన సినిమాలని చూసి మన బ్యానర్ని రెస్పెక్ట్ చేసి, సార్ మీ బ్యానర్లో సినిమా చేయాలని ఒక డైరెక్టర్ ఎత్తుక్కుంటూ వచ్చి ఈ నా కథ చెప్పడం జరిగింది. ఈ కథ చెప్పలే, వేరే కథ చెప్పాడు, చాలా చెత్త కథ చెప్పాడు. సో ఆయన మళ్ళీ హైదరాబాద్ వస్తే చాలా సీరియస్గా ఉంటుందమ్మా నీకు, ఇదే లాస్ట్ టైం, ఫస్ట్ వెరీ సారీ సార్, నాది అసలు నా కథ కాదు సార్, నేను కృష్ణనగర్లో తెలుగు మీటర్ తెలుగు ఇండస్ట్రీకి ఎంటర్ అవుదామని ఏదో కథ అడిగితే ఇది దీంతో ఇంప్రెస్ అవుతారేమో, నేను నా కథలను మీరు ఇంప్రెస్ అవ్వరేమో అని చెప్పి, నీ గురించి విన్నాను, నీకు అపాయింట్మెంట్ ఇచ్చిందే, నీకు పాత సినిమా 3 లవ్లీ మూవీస్ సిల్వర్ జూబ్లీ హిట్స్ తీసాడండి, ఒక తాజ్ మహల్ అని, ప్రేమ్ కహాని, మైలారి అని. సో అవి విన్నాను, అందుకనే నీతో కూర్చున్నాను, నువ్వేంటి ఇలా చెప్తున్నావు అంటే, సరే ఆ 3 ఒక ఎత్తు సార్, ఇప్పుడు నేను చార్మినార్ అనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, అది చూసి దెన్ యూ డిసైడ్ యూనో నాకు ఇప్పుడు అవకాశం తెలుగులో అవకాశం ఇవ్వండి సార్ అన్నా, ఇది ఒక పని మళ్ళీ చూడాలా అని కన్నడ సినిమా పోయి అని. సో ఈ లోపల నా పాటలు రెడీగా ఉన్నాయి సార్, ఈ పాటలు వినండి దెన్ గిమ్ అంటే, అది కష్టపడి 15 రోజుల తర్వాత ఎప్పుడు మరీ పని లేకపోయినప్పుడు పాటలు లాంగ్ ట్రిప్లో అది పెట్టుకొని విన్నా, సరే ఇచ్చాడు పాప మళ్ళీ ఎత్తుక్కుంటూ వచ్చాడు మన మీద ఎంత గౌరవించాడు అని అంతే. పాటలు విన్నాను, మళ్ళీ రీప్లే అన్నాను, రీప్లే అన్నా 3 టైమ్స్ ఐ హర్డ్ ఇట్ 2 అవర్స్ అని క్వాలిటీ మా పెసెడ్ మూవీస్ హిట్ అన్నా. చెదిరిన అక్షరం లాంటి నన్ను అర్థమున్న వాక్యంలా మార్చావు, చీకటి చుట్టేసిన నన్ను వెలుతురిచ్చే దీపంలా మార్చావు, దారి తప్పిన కూడలిలో లక్ష్యం తెలిపి నడిపించావు, శ్వాస అందని సమయంలో నీ ప్రేమనే శ్వాసగా మార్చావు, నేడు నా ప్రాణం ఇద్దామంటే దేవతలా కనుమరుగయ్యా. సినిమా మొత్తం చూడంగానే వెరీ థ్రిల్డ్. ఇంటర్వెల్కి ఏదో కమిట్మెంట్ ఇచ్చేసాను ఒక ఎమోషన్లో, సినిమా అయినా అమ్మ ఫైనలీ ఐ గాట్ అ మూవీ, ఐ వాంట్ మేక్ ఆన్ లవ్, లవ్ సబ్జెక్ట్ మీద ఎప్పటి నుంచో నేను నాకు అంత అవగాహన లేదు. ఆ సినిమా చూసినాక ప్రేమ పట్ల యూనో నాకు ఆ డెప్త్ ఆఫ్ లవ్ ఎంత అనేది ఆ సినిమా చూసినాక అర్థమైంది. సో రైట్స్ అన్ని కొనేసి అండ్ అక్కడే ప్రెస్ మీట్ పెట్టి ఐ టోల్డ్ దెమ్ ఈ మూవీ హిట్ కాకపోతే నాది బాధ్యత, మీ అందరి హూఎవర్ థింగ్స్ మనీ ఈజ్ వేస్టెడ్ ఐ రిటర్న్ ద మనీ అని అక్కడ చెప్తే అక్కడ ఆశ్చర్యపడ్డారు. ఆ సినిమా హిట్ అయింది, హిట్ అవ్వడమే కాకుండా అక్కడ కన్నడ భాషకి ఆ సంవత్సరానికి ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది, ఆ హీరోకి ఉత్తమ నటుడు వచ్చింది, మన మ్యూజిక్ డైరెక్టర్కి యూనో సాంగ్ ఆఫ్ ది ఇయర్ కింద నామినేట్ అయింది. సో యూనో అన్ని పురస్కారాలు వచ్చింది. సో నాకు అదొక చిన్న కాన్ఫిడెన్స్ అండి, అంటే ఐ జడ్జ్ ద మూవీ మచ్ బిఫోర్ ఆడియన్స్ జడ్జ్డ్ ఇట్. సో నేను ఫస్ట్ హాఫ్ చూసే సినిమా కొనుక్కున్నా,
సాంగ్ హిట్ అని చెప్పాను, ఫస్ట్ హాఫ్ చూసి సినిమా కొనేసాను, సెకండ్ హాఫ్ చూసి స్ట్రీల్ అండ్ నౌ అదే కాన్ఫిడెన్స్ తో తెలుగులో చేశాను. తెలుగు చేసేటప్పుడు యాడెడ్ లక్ ఏందంటే సుధీర్ బాబు అంత దొరకటం, ఒక హిట్ పేరు, అందులోను వాళ్ళు చేసిన సినిమా పేరు ఏంది, ప్రేమ కథా చిత్రం, ప్రేమ ఉంది. సో నేను ఐఎమ్ ట్రైంగ్ టు యునో, ఇది ఆల్మోస్ట్ లైక్ యూనో తాజ్ మహల్ ఫర్ మూవీస్ ఈ సినిమా అన్నట్టు ఉంటది అని నేను యూనో హోపింగ్ ద ఆడియన్స్ విల్ సే అబౌట్ దిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీస్. ఓకే, సో లవ్ అనగానే మనకి తాజ్ మహల్ గుర్తొస్తుంది, ఈసారి లవ్ అనగానే కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని గుర్తొస్తుంది, ఇద్దరు కలిసే ముందు. ఒక కోయిన్సిడెన్స్ ఏంటంటే ఈ డైరెక్టర్ ఫస్ట్ మూవీ పేరే తాజ్ మహల్ అండి, అక్కడ 250 డేస్ ఆడింది. సో దిస్ గాయ్ ఇస్ రియలీ యూనో ప్రేమని అరటి పండు ఒలిచి పెట్టినట్టు ఒలిచేసాడు. చెప్పండి, ఇంతసేపు మనం ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని మాట్లాడి ఇవ్వకుండా ఉన్నందుకు అసలు అందిత ఫ్యాన్స్ అందరూ ఈ పాటికి నన్ను తిట్టేసుకుంటూ ఉండుంటారు. సో మీరు చెప్పండి, మీరు చూసారా ఈ ఫిలిం కన్నడలో ఫస్ట్ చేసే ముందు? ఇది అప్రోచ్ అయ్యం తర్వాత చందు సార్ అన్నారు ఈ మూవీ చూడమ్మా, మూవీ చూసి యూ కెన్ టెల్ మీ వాట్ ఆర్ యువర్ వ్యూస్. నేను ఇంటికి వెళ్ళి ఐ సీన్ ఇట్ దట్ డే అండ్ అప్పుడే ఇమీడియట్గా ఐ కాల్డ్ అప్ అండ్ ఐ వాస్ లైక్ ఐఎమ్ ఆన్ బోర్డ్ ఫర్ ఇట్ బికాస్ తీసే విధానం, ఆ ఫీల్, ఆ ఎమోషన్స్ బిగినింగ్ టిల్ ది ఎండ్ ఎంత బాగుండే అంటే టిల్ నౌ ఐ హావ్ నాట్ సీన్ అ ఫిలిం లైక్ దట్ ఇన్ తెలుగు అట్ ఆల్. అండ్ చాలా టైం తర్వాత సేమ్ ఈ ఫీల్తోనే మళ్ళీ తీస్తే ఇట్స్ గోన్ బి వండర్ఫుల్ అండ్ ఇట్స్ గోన్ బి అ ఛాలెంజ్ టు మేక్ అ ఫిలిం make a film for the audience who would really like to watch it. So tanannatu nijanga already oka super duper hit vera language lo aa feel ni malli ikkadiki teeskochi same alane undali ante chaala kashtam anduke adhe director ni select chesukoru adhe director ni select chesaru but vera language idi so akkada audience vere untaru ikkada audience vere mindset lucky gitam telugatanandi idande kannada lo shine ayyadu mundu telugatanu indipur border telugu so atelladu at the bengaluru degrani టికెట్ ఆయనకున్నాడు, ఆయన జేబులో ఉన్న డబ్బులకి బెంగళూరు దాకా టికెట్ దొరికింది హైదరాబాద్ రావడానికి. సో పాపం ఇప్పుడు నౌ ఇస్ ఎ స్టార్ డైరెక్టర్ అక్కడ. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఆయన తెలుగు ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోతున్నారు ఆఫ్టర్ రిలీజ్ ఆయన వచ్చేస్తారు నాకు తెలుసు. డ్రీమ్ అదే తెలుగు ఇండస్ట్రీ సెటిల్ అవ్వాలని నా దగ్గరికి వచ్చింది, అందుకని నేను తిట్టి పంపించి మళ్ళీ ఆయన సినిమానే తెచ్చుకొని ఆయన చేత సినిమా చేయించుకొని నేను చాలా హ్యాపీగా ఉన్నా ఈ రోజు. ఆయన తప్పకుండా నాకు నెక్స్ట్ కథ కూడా చెప్పేశాడు, ఇంకా అల్టిమేట్ లవ్ స్టోరీ. సో ఇట్స్ జస్ట్ సిట్టింగ్ దేర్. సో నంత డీటెయిల్ దొరికితే మళ్ళీ ఆ సినిమా స్టార్ట్ చేద్దాం. సమయమిదురై అది పిలిచినే వ్యధయై గడిచిన కాలమేలా నిదురై కలగమారే మరిచే వీలు లేదే మరలా తిరిగి రాదే 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 గడిచిన కాలమిల్లా